వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని ఎదురుచూసిన ఆశావహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఇళ్ల పంపిణీకి బ్రేక్ పడింది దీంతో ఎన్నో కోట్లతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి అసాంఘిక కార్యకలాపాలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేంద్రంగా మారుతున్నాయి ఇళ్ల పంపిణీ చేపట్టాలంటూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు నిరుపేదలకు సొంతంటి కళ పేదరికల వాళ్లకు ఒక ఇల్లు కట్టించాలనే లక్ష్యంతో రెండు వేల పదిహేనులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ శ్రీకారం చుట్టాడు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా అనేక చోట్ల కాస్ట్లీ ప్రదేశంలో పాటు మారుమూల ప్రదేశంలో కూడా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది అయితే డబుల్ రూమ్ నిర్మాణం జరిగాయి కానీ అవి ఎవరికి లబ్ధిదారులకు మాత్రం ఇప్పటివరకు కూడా అందకపోవడంతో లబ్ధిబారులు ఆందోళనతో పాటు ఆవేశం కూడా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఎట్టి పరిస్థితులు కూడా డబుల్ బెడ్రూమ్స్ మాకు నిర్మాణం అయినా ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం కూడా డిమాండ్ కనిపిస్తున్నారు అయితే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి క్లారిటీ లేదు నిర్మాణం అయిన వాటిని ఎవరికి ఇవ్వాలి లబ్ధిదారులకు అప్పటికే ఇంతకుముందే లబ్ధిదారులు ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా వద్దా లేకపోతే ఇస్తే ఎలా ఇవ్వాలనే ఒక గైడ్లైన్స్ లేకుండా అధికారులు కూడా ఎవరు ఏం మాట్లాడుకుని పరిస్థితి రోజుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఎక్కడైతే జరిగిందో అక్కడ గొడవలు జరుగుతున్నాయి అనేక సార్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న ఆ దాదాపు నాలుగు గంటల సేపు ఆ హైవేను అడ్డుకొని దాదాపు నిరసన వ్యక్తం చేశారు లబ్ధిదారులను వెంటనే చేయడానికి ఇప్పుడు మనం వరంగల్ నగరంలోని నడిబొడ్డు హన్మకొండలో ఉన్నాము హన్మకొండలో దాదాపు ఇది ఇక్కడ గురిసెవాసుల కోసం ఐదు వందల తొంభై ఒకటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేశారు చాలా కాస్ట్లీ ప్రదేశం వీళ్ళందరినీ కూడా గుడిసెలు తీసేసుకొని ఆ రోడ్డు మీద ఉంటున్నారు వీళ్ళందరికీ కూడా తొందర నిర్మాణం చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించింది కానీ ఐదు వందల తొంభై ఒక నిర్మాణ పరిస్థితిలో మనం విజువల్స్లో చూస్తున్నాం మొత్తం చెట్లు పెరిగిపోయి ఒక అడవి ప్రాంతాన్ని తప్పిస్తున్నది మొత్తానికి రేకులు అన్నీ కూడా కిటికీలు తలుపులు అన్నీ కూడా దొంగలు ఎత్తుకపెళ్ళారు అదేవిధంగా ఆ విద్యుత్ సంబంధించిన పరికరాలు బోర్డ్స్ కూడా మొత్తం ఎత్తుకెళ్తున్న పరిస్థితి అసాంఘిక కార్యక్రమాలకు ఒక అడ్డాగా మారిందని చెప్పచ్చు మనం చూడొచ్చు ఇప్పుడు ఇది మనం అడవిలో ఉన్నామా ఒక కాలనీ ఇది ఇది నిజంగా నిర్మాణం అయినప్పుడు మాత్రం ఒక చాలా పాష్ కాలనీ లాగా కనిపించింది దీని త్వరలోనే అప్పుడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తాడని చెప్పేసి అప్పటి స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులు ఎంపిక విషయంలో కొంతమంది ప్రజాప్రతిని తమ అనుకూలమైన వారికి చెప్పారని కొంతమంది మిగతా వాళ్ళు కూడా విభేదించడంతో యజ్ఞ ఆగిపోయిందని చెప్పొచ్చు ఇప్పటికైనా ఇటువంటి నిర్మాణం పూర్తయి కొంచెం మంచి దిశలో ఉన్నప్పుడే లబ్ధిదారులకు ఇస్తే బాగుంటుందని మాత్రం ఏ విధంగా లబ్ధిదారులు ఏది ఏదేమైనా కూడా చాలా చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిద్దాపూర్ కానీ అదేవిధంగా దుమ్మపేట కానీ లేకపోతే విధంగా దూపకుంట కానీ దాదాపు వందలాది దాదాపు వరంగల్ నగరంలోనే ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగింది కానీ ఏ ఒక్కరు కూడా లబ్ధిదారు జరగలేదు అదేవిధంగా డోర్నకల్ మౌబాద్ నియోజకవర్గంలో ములుగు ఆ ప్రాంతంలో భూపాలపల్లి పరకాల నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగింది కానీ లబ్ధిదారులకు ఒక్కరు కూడా ఇంతవరకు డబ్బు కొంతమంది ఆ లబ్ధిదారులు ఆగ్రహంతో ఓపిక పట్టలేక ప్రజాప్రతినిధులను నిలదీసిన తర్వాత కొంత ఫోర్సబుల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులతోటి అడ్డుకున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు అయినా అప్పటికే కొంత కొంతమంది కొన్ని చోట్ల సిద్ధాపూర్ లాంటిలో అప్పటికే శిథిలా వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆగ్రహంతో కొన్ని ఇళ్లను కూడా ఆక్రమించుకొని నివాసం ఉంటున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అనిపిస్తుంది దాదాపు వేలాది డబుల్ బెడ్రూమ్స్ నిర్మించి శిథిలావస్థ చేరుకుంటున్నాను కొన్ని అయితే అసలు ఎటువంటి అంటే ఉండడానికి అవకాశం లేకుండా పోయాయి కొన్ని పూర్తిగా నేలమట్టం అయిపోయాయి కొన్ని ఈ మాత్రం కొంచెం కనపడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను సెలెక్ట్ చేసి నిరుపేదల యొక్క కళ సొంతింటి కళ సాకారం చేయాలని ఈ ప్రభుత్వమైనా అలా చేస్తుందని చెప్పేసి ఆందోళనకారులు ఏదైతే ఆగ్రహం చేస్తూ విజ్ఞప్తిని కూడా చేస్తున్నారు అమర్తో శ్రీధారెడ్డి సాక్షి న్యూస్ వరంగల్